అల్లూరు జిల్లాలోని పాడేరు ఘాట్ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100 అడుగుల లోయలో బస్సు పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు పాడేరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి మరిన్ని వివరాలు అందిస్తారు. పాడేరు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యి వారందరినీ కూడా ప్రస్తుతం పాడేరు హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఒక్కసారి ప్రమాదం జరిగినటువంటి తీరుని పరిశీలిస్తే ఏదైతే ఇక్కడ వంజంగి వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అక్కడికి సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారి ప్రమాదం జరిగినటువంటి తీరుని పరిశీలిస్తే సుమారు వంద అడుగుల లోయలో ఈ బస్సు కూడా పడిపోవడం జరిగింది. అయితే ఆ బస్సు లోయ అనేది ప్రస్తుతం ఏదైతే టర్నింగ్ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఉండడంతో దాంతోపాటు అక్కడ చెట్లన్నీ ఉండడంతో అక్కడతో ఆగింది. లేదంటే ఈ బస్సు నేరుగా వెళ్ళి అవతల ఉన్నటువంటి రోడ్డు మీద పడి ఉంటే మాత్రం ఇంకా ప్రమాదం ఇంకా తీవ్రత ఎక్కువగా ఉండేది. ప్రమాదం జరిగినటువంటి తీరు మనం పరిశీలించవచ్చు. ఏదైతే చెట్టు కొమ్మ అడ్డు రావడంతో అతను టర్న్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక బైక్ అడ్డం వచ్చింది. ఆ దాన్ని తప్పించే క్రమంలో బ్రేక్ కొట్టడంతో ఇక్కడ ప్రస్తుతం ఏదైతే కనిపిస్తుందో ఈ మార్గం గుండానే బస్సు కూడా పల్టీ కొట్టినట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బస్సు డ్రైవర్ చెప్తున్నటువంటి వాస్తవాల ప్రకారం అయితే పల్టీ కొట్టడం జరిగిన తర్వాత అక్కడ చెట్లు అనేవి అడ్డుకున్నాయి. లేదంటే మాత్రం ఆ లోయలో ఇంకా కిందకి పడే అవకాశం ఉంటుంది. బస్సు ఒక్కసారిగా రోడ్డు మీద పడి ఉంటే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి అక్కడ ఒక్కసారి ఆ విజువల్ చూసుకోవచ్చు. లారీ ఏదైతే వస్తుందో అక్కడ అన్నీ కూడా ఈ టర్నింగ్లు అనేవి ప్రమాదకరమైన మలుపులు ఖచ్చితంగా ఈ పాడేరు ఘాట్ రోడ్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హెయిర్ పిన్ బెండ్ అంటే హెయిర్ పిన్ మాదిరిగా ఉండేటువంటి ఆకారంలో ఈ ఏదైతే టర్నింగ్లు అన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి దగ్గర మలుపులు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అనుభవమైనటువంటి ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏదైతే ఈ కొమ్మలు రోడ్డు మీదకి చెట్లు కొమ్మలు వచ్చేసి ఉంటాయి, అవతల వచ్చే వెహికల్ కూడా కనిపించవు. అటువంటి తరుణంలోనే ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అయితే ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్డు ప్రమాదాలు గల కారణాలు ఇవంటివే చెప్పుకోవాలి. ఈ ప్రమాదం జరిగినటువంటి స్పాట్ దగ్గర నుంచి చూసుకుంటే మనం చూడొచ్చు. ఇగో ఈ చెట్టు కొమ్మ దగ్గర నుంచి ఇక్కడ రైట్ తీసుకొని ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ఏదో దాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఈ మార్గం గుండా ఈ ఘాట్ రోడ్లో ఇటువంటి గుబురుగా ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా రోడ్లపైకి చాలా వరకు ఇలా వస్తూనే ఉంటాయి. వాటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. వాటిని కనుక పట్టించుకోకపోతే ఎటువంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం కూడా మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు వద్ద ఇంకా మరి కాసేపట్లో ఆ బస్సుని కిందకి తీసుకెళ్తారా లేదంటే పైకి తీసుకొస్తారా అనేది కూడా ప్రస్తుతం చూడాల్సి ఉంది. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ కలకలం రేపింది. ఎందుకంటే ఘాట్ రోడ్డు ప్రమాదాలు అనేవి తరచూ ఏదో ఒకటి జరుగుతుంటాయి. కానీ ఇటువంటి బస్సు అనేది లోయలో పడేటప్పుడు అందులో ఉండే ప్యాసింజర్లు 40 మంది 50 మంది అవ్వచ్చు, వారందరూ కూడా ప్రాణ నష్టం అదేవిధంగా తీవ్ర గాయాల అవకాశం ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్లో వచ్చే వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరు ఊహించరు. ఎక్కువగా ఈ చెట్లు అనేవి చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా అడ్డు రావడంతో ఇటువంటి ప్రమాదాలు తప్పించే క్రమంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. నిన్న జరిగినటువంటి ప్రమాదం కూడా డ్రైవర్ సత్యబాబు చెప్పింది ఏంటంటే చెట్టు కొమ్మను తప్పించిపోయి టర్న్ తీసుకున్నాను, ఎదురుగా వస్తున్నటువంటి బైక్ రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు వాళ్ళు కూడా అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ ముత్యంతో చిరంజీవి NTV, పాడేరు ఘాట్ రోడ్ నుంచి.